నమస్తే అండి. 62 ఏళ్ల నాగభూషణం చారి గారికి మనము టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసినాము. అండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎక్స్పీరియన్స్ సబ్ వాస్టస్ అప్రోచ్ అంటే కండ కొయ్యకుండా టోటల్ నీ రీప్లేస్మెంట్ మనం చేసినాము. లెఫ్ట్ నీకి మనం సర్జరీ చేసినాము, రైట్ నీ ఇంతకుముందు వేరే చోట అయ్యుండింది, బట్ ఇప్పుడు లెఫ్ట్ నీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసి మనకి 2 వారాలు అవుతుంది. కుట్లు మొన్ననే తీసినరు అండ్ ఇప్పుడు మీరు నడక కూడా చూసినారు, ఏ కట్ట కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. ఇప్పుడు నాగభూషణ్ చారి గారు, అబ్బాయి గారు, రాజ్ కుమార్ గారు చెప్తారు ఆపరేషన్ ఎక్స్పీరియన్స్ గురించి. చెప్పండి సార్. హలో అండి, నా పేరు రాజు. అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఇంతకుముందు మా ఫాదర్కి ఆపరేషన్ అయింది రైట్ లెగ్. ఆ ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ కానీ 3 మంత్స్ టైం పట్టింది. రైట్, 3 మంత్స్ ఎందుకు టైం పట్టిందో మాకు తెలీదు. కానీ ఆ టైంలో మాకు ఎందుకు ఆపరేషన్ చేయించామని చాలా మేము బాధపడ్డాము. ఇంకొక ట్రబుల్స్ కూడా మేము చాలా ఫేస్ చేసాము. సెకండ్, మళ్ళీ ఈ ఆపరేషన్ చేయించడానికి మేము కొంచెం వెనక ముందు ఆలోచన చేశాము. మాకేందంటే, ఒక అంకుల్ రిఫరల్ ద్వారా ఈసారి మాకు డాక్టర్ సిద్ధార్థ్ సార్ మాకు మీట్ అయ్యారు. మేము రిఫరల్ ద్వారా వచ్చాము. మేము డైరెక్ట్ మేము యూట్యూబ్ ఏ చూడకుండా వచ్చాము, ఓన్లీ రిఫరల్. ఆ రిఫరల్ ద్వారా ఇక్కడికి వచ్చి సార్ తోటి ఫస్ట్ మేము మాట్లాడినప్పుడు ఆ కాన్ఫిడెంట్ అనేది మాకు బిల్డ్ అయింది. ఓకే, నెక్స్ట్ మేము ఆపరేషన్ అనేది ఇన్సూరెన్స్ ఏదైతే మేము చేసుకోవాలనుకున్నా చూసుకున్నాము. ఇన్సూరెన్స్ ఆపరేషన్ చేపించే ముందు కొంచెం మాకు టెన్షన్ అయింది, కానీ చేయించినాక జస్ట్ 2 డేస్ లో మా ఫాదర్ చాలా యాక్టివ్ అయిపోయారు. రైట్ రైట్ అండ్ తర్వాత మా ఫాదర్ కి ఎప్పుడైతే కుట్లు తీసేసి ఈ రోజు మేము వాకింగ్ చేయించినప్పుడు మా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పీక్స్ లెవెల్ లో వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా సరే డాక్టర్ సజెషన్ అనే మాకు ఫస్ట్ ఉన్న దానికి ఈ డాక్టర్ ఉన్న సజెషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నాకేంటంటే, మెయిన్ డాక్టర్ సపోర్ట్, డాక్టర్ తో పాటు ఫిజియోథెరపీ ఏదైతే సార్ చెప్పారో, టెక్నిక్స్ అనేవి ఏదైతే చెప్పారో అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మా డాక్టర్ సిద్ధార్థ్ సార్ చేసింది కండ కొయ్యకుండా చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో, నో పెయిన్, మా ఫాదర్ కి అయితే ఏ పెయిన్ లేకుండా వితిన్ 21 డేస్ లో రికవర్ అయిపోయింది, వాకింగ్ చేస్తుంది. నేను ఆపరేషన్ చేసే ముందు మాకు అదే ప్రాబ్లం ఉండే, ఆలోచన చేసాం మళ్ళా 3 మంత్స్ ఎక్కడైతే, మళ్ళీ 4 మంత్స్ ఎక్కడైతే అన్న భయము ఉండే. ఆ భయం అనేది లేదు ఇప్పుడు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా హ్యాపీ. మేము కాకుండా మా ఫ్యామిలీ మొత్తం టోటల్ గా చాలా హ్యాపీ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరేమైనా చెప్పదలిస్తే సార్. చాలా కాన్ఫిడెంట్ వచ్చింది సార్. రైట్ సార్, ఇప్పుడు ఇంతకుముందు మోకాళ్ళకి మీరు దగ్గర దగ్గర ఎన్నాళ్ళు సఫర్ అయింది సార్? 4 మంత్స్ పెయిన్ ఉండే. అండ్ ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారా అని కూడా ఆలోచన వచ్చిందా మీకు? చాలా బాధ. అచ్చా, ఇప్పుడు మన ఆపరేషన్ తర్వాత మీకు అసలు ఎన్ని రోజుల మీకు పెయిన్ అనేది తగ్గిపోయింది? మాకు 3 రోజుల పెయిన్ తక్కువైంది. రైట్, ఆటోమేటిక్ పెయిన్. సేమ్ నీ రిప్లేస్మెంట్, సేమ్ ఆపరేషన్ కండ కొయ్యకుండా చేసినట్లయితే మీరు చూసినట్లు 2 to 3 డేస్ పెయిన్ ఉంటది, బట్ దాని తర్వాత మెల్లగా తగ్గుతూ ఉంటది. ఇప్పుడు మనం చేసిన వీడియో కూడా 2.5 వారాలకు చేసిన వీడియో, కట్టా కర్ర సహాయం లేకుండా మీరు నీట్ గా నడవడం అనేది మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఈ లెవెల్ కి రావడానికి ఎన్ని నెలలు పట్టింది సార్? ఇంతకు ముందు ఆపరేషన్ తోటి 6 మంత్స్. రైట్, అంటే 4 to 6 మంత్స్ టైం పట్టింది ఈ లెవెల్ ఆఫ్ వాకింగ్ రావడానికి. కానీ ఈ సబ్వాస్టస్ అప్రోచ్ వల్ల కండ కొయ్యకుండా మనం చేసినందుకు ఆ రికవరీ అనేది మనకి 3 వారాల్లోనే దక్కింది. సో అంతే కదా సార్? అంతే సార్. ఆ రిజల్ట్ 6 నెలలు పడితే అక్కడ, ఇక్కడ మీకు 3 వీక్స్. రైట్, 3 to 4 వీక్స్ లో అంత మంచి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇంత ముందు అంటే యూట్యూబ్ కానీ ఏదైనా చూస్తే 3 వీక్స్ 2 వీక్స్ అని మేము నమ్మలే, కానీ ఇది మా లైఫ్ లో జరిగినందుకు సీరియస్లీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ సిద్ధార్థ్ సార్. అండ్ ఏదైతే రిఫరల్ తోటి వచ్చామో శ్రీనివాస్ సార్, ఆ సార్ కూడా మేము చాలా 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 కృతజ్ఞత చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారికి నేను నీ రిప్లేస్మెంట్ చేసినాను. తన నీ రిప్లేస్మెంట్ పేషెంట్ బ్యాంక్ ఉద్యోగి, యాక్టివ్ లైఫ్ స్టైల్, పొద్దున్న లేస్తే ఇటు తిరగాలి అటు తిరగాలి. సో తను కూడా చాలా హ్యాపీ అవ్వడం తోటి మీరు మిమ్మల్ని పంపించిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీరేమైనా చెప్పదలిస్తే చెప్పండి అమ్మా. మేము మచ్చతాలు కూడా చెప్తున్నాం డాక్టర్, చాలా బాగా చేసిండు, మంచి డాక్టర్. ఎమోషనల్ సపోర్ట్ వేరే డాక్టర్స్ దగ్గర నుంచి రాలేదు, మేము చూడలేదు. దానికైతే చాలా థ్యాంక్స్ మీకు. 100 సంవత్సరాలు ఈ డాక్టర్ అందరు సేవ చేయాలని నేనైతే.
యూట్యూబ్ లో పెట్టి సార్ చాలా రావాలి నీకైతే. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వందేళ్ళు ఆపరేషన్ చేయాలి అందరికి. థ్యాంక్ యూ.